హాయ్ ఫ్రెండ్స్, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ. మెంతికూర వడలు అయితే ప్రిపేర్ చేశానండి. సింపుల్ రెసిపీ. పిల్లలు ఆకుకూరలు తినడానికి అస్సలు ఇష్టపడరు కదా, ఇలా చేసి పెట్టండి. ఏ ఆకుకూరతో అయినా చేయవచ్చు. సింపుల్ రెసిపీ, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు మెంతికూరని ఇలా ఆకుల్ని తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మీరు పాలకూర, తోటకూర తీసుకున్నప్పుడు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రెండు బంగాళదుంపల్ని ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. తురుముకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని ఒక కప్పు బంగాళదుంప తురుముని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా వేసుకోవాలి. బియ్య పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. పైన సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. తురుముకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం తురుముని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వాముని కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నేనైతే ఎలాంటి మసాలాలు అయితే అస్సలు వేయటం లేదండి. మీకు కొంచెం వాటర్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ని కూడా వేసుకొని పిండిలో కలిసేలాగా కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆనియన్ వేసుకోవడం వల్ల. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేడవుతూ ఉంటుంది. నేనైతే ఒక ఆయిల్ పేపర్ని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకో ఒక బౌల్లో వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ వాటర్లో చేయి తడి చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇలా బాల్స్ లాగా చేసుకొని ఆయిల్ పేపర్ పై పెట్టేసుకొని ఇలా వడల్లాగా చేసుకోవాలి. నేను ఆయిల్ ఉందని చెప్పేసి వాటర్ అప్లై చేయలేదండి కవర్కి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అప్లై చేసుకొని ఇలా వడల్లాగా చేసుకుంటూ ఉండండి. ఇలా చేసుకొని వేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. వేడైన తర్వాత ఆయిల్ని ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా వడలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. క్రిస్పీగా, టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసుకొని తినండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ రెసిపీ, సింపుల్ రెసిపీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.